ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని, అందుచేతనే సకాలంలో విత్తనాలు అందజేస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి, తోగారాం సర్పంచ్ వాణిశ్రీ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం తొగరం గ్రామంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఆమె, గతంలో ఎప్పుడూ కూడా ఈ తరహాలో అందాయా అని ప్రశ్నించారు. గతంలో మండల కేంద్రాలలో విత్తనాలకు పడిగాపులు పడేవాళ్లమన్నారు. ఇప్పుడు దాదాపు గ్రామంలోనే రైతులకు అవసరమైన రకాలు అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. మన గ్రామంలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి రైతులకు అవసరమైన విత్తనాలు బుక్ చేసుకుని తీసుకుని వెళ్లాలన్నారు. అదేవిధంగా ఎరువులు కూడా బుక్ చేసుకోవాలని ఆమె కోరారు. ఇక రైతులు పండించే ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఇబ్బందులుండవని వాణిశ్రీ చెప్పారు. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సహకరించి ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మండల పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీరామ్మూర్తి, కొత్త వలస సర్పంచ్ మెట్ట నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఓకే. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ లీడర్ ఫోన్ చేయాలి, ఈ లీడర్ ఫోన్ చేయాలి అనే కాకుండా మన కాళ్ళ దగ్గరికి, మన కూర్చున్న దగ్గరికి గవర్నమెంట్ ప్రతి వస్తువు అందిస్తుంది కనుక రైతులు చక్కగా పంటను పండించి ధాన్యం కూడా కొనుగోలు మీద మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రెవ్యూ పెట్టారు, ఆఫీసర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. రైతు పండిన పంట కూడా రైతుల దగ్గరికే వచ్చి కొనుగోలు చేయాలని ఆర్డర్స్ ఇష్యూ చేశారు కనుక మనకు ఆ సమస్య కూడా తీరింది. మనకు అక్కడికి వెళ్ళక్కర్లేదు. తర్వాత ఈ రెండు క్లస్టర్లకి సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ మిషన్స్ ఇది కూడా అవి కూడా మనం విడిపించాలి. అది ప్రతి పని కాదు అనుకుని వెనపడగేస్తే ఏది కాదు. ఎందుకు సాధ్యం కాదు అనుకుంటే సాధ్యపడతాం, చెయ్యాలి, అందరూ దానికి సహకరించాలి. కమిటీ నెంబర్సే కాదు, రైతులు అందరం కూడా ఇంక్లూడింగ్ మాతో సహా సహకరించి ముందుకు తీసుకెళ్దాం. ఎక్కడికో ఎవరో తెచ్చి వాడే ఫ్లరిషన్ అవుతుండగా లేదు. సమ్ మిషనరీస్ తెచ్చుకొచ్చి మనం ఎందుకు నడపలేము, ఎందుకు నడపలేము? ఎవరికో ఎందుకు వెళ్ళాము? ఎక్కడికి వచ్చిన రైతులు రైతు భరోసాలో విత్తనాలు తీసుకున్న వాళ్ళు కానీ, ఎరువులు తీసుకున్న వాళ్ళు కానీ, ఈ రైతుల పొలాల్లోనే మనం పెట్టుకుంటే ఆ మిషన్స్ అన్నీ పనిచేస్తాయి, ఆ ట్రాక్టర్స్ దుక్కు వస్తాయి. ఇవ్వాల్సిన మీద దానికే పెడదాం, 100-200 తగ్గించి వస్తుంది. అది మానేసి ప్రైవేట్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయి వాడిపోయి 2000 చదువు చేసే గంటకి అది మొదలు, ఇది మనకు బెస్ట్ కదా? దయచేసి అందరూ కూడా ఇంటెన్సివ్గా కొంచెం ఆలోచించి మన వాళ్ళకి అందరికీ చెప్పి మన రైతు భరోసా దగ్గర మిషన్స్ ఉన్నాయి, ఇవే బుక్ చేద్దాం, ఇవే చేద్దాం. ఇతనే ఎలాగో వచ్చి కాంగ్రెస్ బుక్ చేసుకుంటున్నాము, మిషన్స్ కూడా అట్లాగే బుక్ చేసుకుంటాం. మీకు ఏమైనా సహకారం కావాలి అమౌంట్ విషయంలో పెట్టంటే చేస్తాం, చేయిస్తాము. తిరిగి మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిప్లేస్ చేయాలి.